చేస్తుంది. ప్రధానంగా గోదావరి నీటిని మల్లన్న సాగర్ షామీరిపేట చెరువు నుంచి అక్కడ నుండి హైదరాబాద్ లో ఉన్న జంట నగరాల జలాశ్రయానికి ఉస్మాన్ సాగర్, హిమాయతీ సాగర్ కు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈనాడు. అంటే మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీటిని శామీరిపేట చెరువు నింపి అక్కడ నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయతీ సాగర్ కు తరలించి ఆ నీటిలో 15 TMC నీటిని తరలించే దాంట్లో 5 TMC హైదరాబాద్ తాగునీటికి, 10 TMC నీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని చెరువులు, అదే రకంగా మూసీలో రెగ్యులర్ గా ఫ్రెష్ వాటర్ ఉండటం కోసం ఆ నీటిని వాడే విధంగా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవటం జరిగింది. అంటే ఇంత క్షుణ్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్త